పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెను ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఈ వాక్య పరిచర్యకి మిమందరని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యశయా గంధము యాభై ఎనిమిదవ అధ్యాయము పదమూడవచనము వచనము మీరు విశ్రాంతి దినమును పవిత్రముచ్చయుడు నా పవిత్ర దినమున మీరు వ్యాపారములను మానుకునుడు దానిని సంతోషకరమైన దానిని గాను గాను భావింపుడు ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకునటను మానుకునుడు అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును మిమ్ము భూమి మీద నంతట గొప్పవారినిగా చేయుదును మీరు మీ పిత్రుడైన యాకోబ భూమిని అనుభవింతురు ఇవి ప్రభుడనైన నాపలుకులు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ కూడా రెండు రకాల పిన్నులు మీకు తెలుసు మొదటిది గుండు పిన్ను అయితే రెండవది సేఫ్టీ పిన్ అంటే పిన్నీసు అంటాం ఈ రెండిటి వెనక ఉన్నటువంటి చరిత్ర మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు పిల్లారా వాల్టర్ హంట్ అనేటువంటి వ్యక్తి పదిహేడు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో జన్మించాడు ఇతను దినదిన ప్రవర్ధమానం చెంది మెకానికల్ ఇంజనీరింగ్లో ఆయన బ్యాచిలర్స్ చదివాడు చదివిన తర్వాత ఒక కంపెనీలో తన కుటుంబాన్ని పోషించుకోవటానికి తన భార్యని పిల్లలను పోషించుకోవటానికి ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరాడు అంత సవ్యంగా సాగుతున్న సమయంలో ఆ యొక్క కంపెనీ వారు వచ్చే ఆదివారం నుండి కంపెనీలో పనిచేసే వారందరూ కూడా ఆదివారం కూడా పనికి రావాలి అనే నిబంధనని ఏర్పాటు చేశారు ఈ వాల్టర్ హంట్ అనేటువంటి వ్యక్తి చాలా దైవవయం కలిగినటువంటి వాడు దేవుడంటే ఇష్టం ఉన్నటువంటి వాడు నీతివంతంగా బ్రతుకుతున్నటువంటి వాడు అయితే ఈ వ్యక్తి ఆ కంపెనీ వారితో అన్నాడు ఆదివారం నేను పనికి రావటం కుదరదండి నేను చర్చికి వెళ్ళాలి ఆరాధనలో పూజలో పాల్గొనాలి కాబట్టి నాకు రావటం కుదరదన్నారు నువ్వు రావాల్సిందే అని షరతు విధించారు కంపెనీ వారు చివరికి చేసేది లేక నేనెట్టి ఎట్టి కూడా ఆదివారం రానండి అది దేవునికి ఇచ్చేటువంటి సమయం అని చెప్పాడు అలాగైతే నేను ఉద్యోగం నుంచి పో అని వెంటనే అతను ఉద్యోగం నుంచి పీకి వేయటం జరిగింది చాలా దిగాలుగా వేదనాభరితమైన హృదయంతో ఇంటికి వెళ్ళి భార్యతోటి జరిగింది ఇది నన్ను ఉద్యోగం నుంచి తీసివేశారు అంటే భార్య అన్నదట మీరేమైనా తప్పుడు పని చేశారండి అంటే ఏమి లేదు ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి పూజలో పాల్గొనాలి ఆరాధనలో పాల్గొనాలి దేవుడు ముఖ్యం అని చెప్తే నీకు ఆదివారం గుడి కావాలి అంటే నేను ఉద్యోగం నుంచి తీసివేస్తున్నామని తీసివేశారు అని చెప్పాడు వెంటనే భార్య మీరేం తప్పు చేయలేదు దేవుని కోసం మీకు జరిగింది కాబట్టి దేవుడే సకలాన్ని చూసుకుంటాడు అని ఆ భార్య కూడా సహకరించింది కారణం ఆ భార్య కూడా దైవ కలిగినటువంటిది కాబట్టి ఒక రోజున కుటుంబ పోషణ కొరకై ఈ వాల్టర్ హంట్ ప్రిలరా తన తోటలో మొక్కల దగ్గర పనిచేస్తూ ఉన్నాడు పనిచేస్తూ పనిచేస్తూ ఉండగా అతను ఆ యొక్క ఆ పనిలో పడి ఇక్కడ ఈ గుండె దగ్గర ఇలా ఇలా గీక్కోవటం మొదలుపెట్టారు ఇలా ఇలా రుద్దుకోటం మొదలుపెట్టాడు అయితే అప్పటి వరకు కూడా సేఫ్టీ పిన్ పిన్నిస్ లేదు కాబట్టి గుండు పిన్నునే పెట్టుకునేవాళ్ళు ఏదైనా గుండి లేకపోతే కానీ ఏదైనా అతను అక్కడ ఒక పిన్ను పెట్టుకొని ఉన్నాడు అయితే అది తన గుండెకు గుచ్చుకొని రక్తం రావటం ప్రారంభించింది ఏంటనని తన రక్తం వస్తుంది చూసేసరికి ఆ పిన్ను వంగిపోయి ఉంది తనకిక్కడ గుచ్చుకుంది అప్పుడు అనుకున్నాడు అతను ఇలా కాకుండా ఇలా గుచ్చుకోకుండా చేయాలంటే ఏం చేయాలి అని అతను దాన్ని వంచి రెండు మడతలు పెట్టి చివరన ఆ చివరన అది మళ్ళీ గుచ్చుకోకుండా ఒక కొక్కిం కూడా పెట్టాడు ఆశ్చర్యం ఏంటంటే అది ప్రపంచంలోనే ఒక ఇన్నోవేషన్ అయిపోయింది ఒక గొప్ప ఒక కొత్త విషయాన్ని అతను కనిపెట్టాడు ఇంకేముంది ఆ యొక్క ఆ కొత్తగా కనిపెట్టినటువంటి దాన్ని కొనటానికి చాలామంది వచ్చారు చివరికి దానిని ఈ వాల్టర్ హంట్ ప్రిలారా నూట యాభై డాలర్లకి దాని యొక్క పేటెంట్ రైట్ని అమ్మటం జరిగింది చూడండి పిల్లర దేవుడు ఏ విధంగా సహాయం చేస్తారు తన అప్పును తాను తీర్చుకోలేదు నూట యాభై డాలర్లు ఆ రోజుల్లో అంటే చాలా ఎక్కువ ధనం ప్రిలరా అదేవిధంగా అది కనిపెట్టిన తర్వాత ఈ వాల్టర్ హంట్ అనే వ్యక్తి చాలా విషయాలు కనిపెట్టారు ఫౌంటైన్ పెన్ను కనిపెట్టారు రీఫిల్ పెన్నును కనిపెట్టారు అవన్నీ కూడా ఇతనే కనిపెట్టాడు ఒకవేళ అతను ఆ యొక్క కంపెనీలోనే ఉన్నట్లయితే ఆ ఉద్యోగానికి ఉన్నట్లయితే అతను ఎదుగుదల ఉండేది కాదు ఆ ఉద్యోగంతో బ్రతికేవాడు జీవితంతో అంతా కూడా ఇంకా అతను పిల్లరా ఫ్లాగ్స్ మిల్లుని కనిపెట్టాడు స్ట్రీట్ కార్ గాంగ్ని కనిపెట్టాడు ఇంకా మనం కుట్టు మెషిన్ ఉంది కదండి కుట్టు మెషిన్ కనిపెట్టాడు అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ సేఫ్టీ పిన్ పిన్నిస్ను కూడా కనిపెట్టింది ఆయనే ఇవన్నీ కూడా అతను ఎప్పుడు కనిపెట్టాడు అంటే ప్రియులారా ఆ ఉద్యోగం నుంచి ఆదివారం దేవుని సన్నిధికి ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి ఉద్యోగం నుంచి తీసివేయబడ్డ తర్వాత ఇవన్నీ కూడా తను కనిపెట్టగలిగాడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేను దేవునికి సమయాన్నిస్తే నాకేం జరుగుద్ది నేను దేవుని సన్నిధికి వెళితే నాకేం జరుగుద్ది అంటే వాల్టర్ హంట్ జీవితంలో ఆయన ఎంత గొప్పగా దీవించబడ్డాడో అదేవిధంగా మనం కూడా దీవించబడతాం ఈ సంఘటన నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది దేవుని కోసం మనం కొంచెం చేస్తే దేవుడు మనకి మన ద్వారా ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా అని నాకు చాలా సంతోషం కలిగింది ప్రియ సహోదరి సహోదరులారా చాలా సందర్భాలలో ప్రియులారా దేవునికి సమయాన్ని ఇవ్వవలసి వచ్చినప్పుడు మనం చాలా నేను దేవునికి ఇచ్చే సమయాన్ని గురించి మాట్లాడుతున్నాను పిసనరులుగా మనం వ్యక్తపరుస్తాం పార్టీకి వెళతాం బంధువుల దగ్గరికి వెళతాం రోజులు రోజులు గడుపుతాం గంటల గంటల గడుపుతాం దేవుడు ఆదివారం పూట ఆ పూజ సమయంలో ఆ ప్రార్థన సమయంలో ఒక రెండు గంటలు మూడు గంటలు సమయాన్ని ఇవ్వమంటే ఓ మనమేదో కోల్పోయినట్లుగా అనుకుంటాం ప్రిల్లారా ఆ ఉదయాన్నే లేవగానే ఆ సాయంత్రం పడుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకోవాలి అంటే మనం మన సెల్ ఫోన్లో బిజీగా ఉంటాం ప్రిల్లారా ఈనాడు ఆత్మ పరిచాల చేసుకుందాం నేను నా దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాను నా ప్రార్థన జీవితంలో ఎంత సమయాన్ని ఇస్తున్నాను నేను ఆత్మపరిచలన చేసుకోవాలి దేవునికి మనం ఇవ్వగలిగితే మన సమయాన్ని మనకున్న దానిని మనం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు ఈ వాల్టర్ హంట్ ద్వారా ఏ విధంగా గొప్ప గొప్ప కార్యాలు కనిపెట్టి తన కుటుంబాన్ని దీవించాడో ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక్క ఆదివారం పూట నేను ఏముందులే వదిలిపెడతా ఆఫ్టర్ ఆల్ ఆదివారం అనుకోకుండా దేవునికి సమ సమయాన్ని ఇవ్వడానికి అవసరమైతే ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఈరోజు మనం చదువుకున్న వాక్యం ప్రిలారా చాలా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనములో మీరు విశ్రాంతి దినమును పవిత్రము చెయ్యండి ఈనాడు మనం ఆదివారాన్ని పరిశుద్ధంగా పరచాలి ఆదివారం అందును అప్ప పండుగలందును శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో కొనుదువుగాక మనలో ఎంతమంది నిజంగా నిండు పూజలో కొంటున్నాం పాల్గొంటున్నాం ఇదిగో పూజ మొదలైన తర్వాత ప్రసంగం అయిన తర్వాత వెళతాం మళ్ళీ తర్వాత కూడా దివ్య సప్రసాదం తీసుకొని వెంటనే మనం పరుగు పరుగున వెళుతుంటాం అందరూ అంటలేదండి కానీ ఆత్మపరిచరణ చేసుకుందాం పిల్లలు మనం ఎంతవరకు ఈ దేవుని యొక్క దినాన్ని ఈ దేవుని యొక్క సమయాన్ని ఆదివారాన్ని మనం పవిత్రపరచుతున్నాం మన జీవితంలో ఆ తర్వాత అంటున్నాం నా పవిత్ర దినమును ఆ పవిత్ర దినమున మీరు మీ వ్యాపారములను మాను మానుకోనండి చాలామంది ప్రిల్లారా ట్యూషన్ అంటాం ఆదివారమేగా ఫాదర్ షికారికి వెళ్ళాలి ఆదివారమేగా ఫాదర్ షా పార్టీలకు వెళ్ళాలి ఆదివారమేగా ఫాదర్ అక్కడికి వెళ్ళాలి అక్కడికి కాదంటల్లా కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నీవిస్తున్నావా ఆరు దినములు నీకిస్తున్నా అంటున్నాడు దేవుడు ఏడవ దినము నాది అంటున్నాడు ఆయన సొత్తు అది ఆయన హక్కు అది ఆయన మనకివ్వకపోతే మనకు లేదు కదా కాబట్టి మీ వ్యాపారమును మా అనుకోనండి దానిని సంతోషకరమైన దానినిగా మీరు భావించండి గౌరవ గౌరవాన్ని చేకూర్చాలి దేవునికి ఆదివారం రోజున ఆ దినమున ప్రయాణమును కానీ పనిని కానీ ముచ్చట్లు చెప్పుకోవటం కానీ మానివేయండి ఇదొక్కటే పెద్ద సమస్య అండి మనతోటి ఈ మూడు చేస్తాం ఆ రోజునే మనం దేవునికి సమయాన్ని ఇవ్వాల్సి వచ్చిన సమయంలో ఏంటంట ప్రయాణాన్ని పనిని ముచ్చట్లు చెప్పుకోవటం ప్రయాణం పని ఆదివారం పూటే మనం పనికి వెళ్తాం ఎందుకంటే వాడికాసిన డబ్బులు ఎక్కువెత్తాడు కాబట్టి ఇంకా ప్రయాణాలు ఎక్కడ లేని ప్రయాణాలు పూజ సమయంలోనే వస్తాయండి మనకి క్షమించండి అని చెప్పాలి కాబట్టి నేను గురువుగా చెప్తున్నానండి దేవుని పేరిట్ట పిల్లార ఎక్కడలేని ప్రయాణాలు ఆ పూజ సమయంలోనే వస్తాయి మనకి పిల్లలు అప్పుడే గుర్తుకు వస్తాయండి బంధుత్వం అప్పుడే గుర్తుకు వస్తుందండి పిల్లలు గుర్తుపెట్టుకోండి సాతానుడు ఎప్పుడూ కూడా నీవు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అన్ని రకాల శోధనలు గురి చేస్తూనే ఉంటాడు చాలా జాగ్రత్త ఆ సమయంలోనే ఖచ్చితంగా ఆ క్షణంలోని ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ పని వచ్చినట్లుగా గుడికి అనుకున్నప్పుడే ఖచ్చితంగా అప్పుడే వస్తుందండి ఏదో ఒకటి తప్పదుగా వెళ్ళాలగా అని అంటామండి దేవుడు చూసుకుంటాడు ఆయన లేడా ఆయనకి తెలియదా నీవు ఆయన పని మీద బిజీగా ఉంటే ఆయన నీ పనితో బిజీగా ఉంటాడు వాల్టర్ హంట్ ప్రిలారా ఈ సేఫ్టీ పిండిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఈ గు ఈ పిన్నిస్తును కనిపెట్టినటు వ్యక్తి నేను దేవుని పనితో బిజీగా ఉంటానన్నాడు దేవుడు అతను లేవనెత్తాడు గొప్ప వ్యక్తిగా మార్చాడు ఈరోజు కూడా అతను ఆ ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన పేరు చరిత్ర పుటలలో సువర్ణక్షరాలతో లిఖించబడి ఉంది పిల్లలు ఎన్నో వస్తువులు కనిపెట్టగలిగాడు ఆ తరువాత నుంచి పిల్లలు దైవ జ్ఞానముతో దైవ దేవుని యొక్క తోడ్పాటుతో ఆదివారం నాడున మీ ప్రయాణాలు మానుకోనండి మీ పనిని మానుకోండి ఇక మూడవదండి చాలా ముఖ్యమైనది ముచ్చట్లో ఈ ముచ్చట్ల కింద సెల్ ఫోను ఇవన్నీ కూడా వస్తాయి పిల్లల వాటిని మానుకోనండి ప్రభు అంటున్నాడు అప్పుడు నేను మీకు ఆనందమును దయచేస్తాను మేము భూమి మీద అన్నంతటా గొప్పవారినిగా చేస్తాను మీరు మీ పితరులైనటువంటి యాకోబు యొక్క వాగ్దాన భూమిలో సంతోషంగా జీవిస్తారు మనం ఇది చెయ్యకుండా దేవుణ్ణను దీవించాలి అని అడిగేటువంటి హక్కు మనకెక్కడ ఉంది ప్రియులారా రోమిలి క్రైస్తం రాసిన లేఖలో ఒకటవ అధ్యాయములో ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో పౌలు గారు పిల్లారా మనకందరికీ కూడా దేవుని యొక్క సాన్నిధ్యాన్ని గురించి ఒకసారి ఈ విధంగా సెలవిస్తున్నారు పిలారా ఏమంటున్నారు రోమపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది అదేవిధంగా ముప్పై వచనాలు ఈ విధంగా పలుకుతున్నాయి ప్రిలారా ఏమంటున్నాడు మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పిల్లారా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేయండి చెడుకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే ప్రిలారా మనం దేవుని సన్నిధికి వెళతామో ఈ చెడు నుండి ఈ పాపము నుండి మనం పవిత్రంగా మనం ఉంచుకోగలం పవిత్రంగా ఉన్నప్పుడు సహజంగానే ఆ దేవుడు మనని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దీన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రిలారా మలాఖీ గ్రంథములో మూడవ అధ్యాయంలో ఈ దేవునికి సమయాన్ని ఇవ్వటాన్ని గురించి చాలా చక్కగా అభివర్ణించబడుతుందండి మూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి చదువుతున్నాను మలాఖీ గ్రంథం ప్రభుడనైన నేను మారిపోవువాడను కాను కనుకనే యాకోబు వంశజులను మీరు ఇంకాను పూర్తిగా నాశనము కాలేదు దేవుడు మరడండి పత్రికలో నిన్న నేడు రేపు ఏకరీత్తిగా ఉన్నటువంటి వాడు ఆయన తిరోగమన చెందువాడు కాడు ఆయన మార్పు చెందువాడు కాడు తర్వాత ఏమంటున్నాడంటే ఏడో వచనం చాలా ముఖ్యమైనటువంటిది మీ పితరుల వలె మీరును నా ఆజ్ఞ నుండి వైదొలగి వాటిని పాటింపరైని దేవుడు ఒక మన మీద ఒక కంప్లైంట్ చేస్తున్నాడు మీరు నా ఆజ్ఞను పాటించట్లా ఏ ఆజ్ఞను పాటించట్లేదంట మీరు నా చెంతకు ఒత్తురే అని నేను మీ చెంతకు ఒత్తును రాటలేదు మనం ఆయన చెంతకి ఆయన ఒక కంప్లైంట్ చేస్తున్నాడు ప్రిలారా మనం ఆయన చెంతకు వెళితే ఏం జరుగుతుందట ప్రభు అంటున్నాడు పిల్లారా ఏమంటున్నాడంటే ఆకాశ ద్వారములను విప్పి మీ పైన నేను మంచి వస్తువులనిలా కూడా వర్షమునే కుమ్మరిస్తాను పన్నెండవ వచనంలో మీరు భూమి మీద సంతోషదాయకమైన కుటుంబముగా ఉంటారు ఎప్పుడు మీరు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వగలిగినప్పుడు దేవుని సన్నిధికి రాగలిగినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు యాకోపత్రిక నాలుగవ దేవులు ఎనిమిదవ వచనంలో ప్రియారా మీరు దేవుని దరి చేరుకునడు ఆయన మీ దరి చేరుకుంటాడు మీరు దేవుని దరి చేరుకునడు ఆయన మీ దరి చేరుకుంటాడు ఈ రోజున మనం దేవుని వేడుకోవాలి ప్రియారా ప్రభు అంటాడు మతే శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చనంలో భారం వచ్చే అలసి సోలస్య ఉన్న సమస్యనులారా మీరు మీల దగ్గరే ఉండండి నేను మీకు విశ్రాంతినిస్తాను అనదండి నా యుద్ధకు రండు అప్పుడు నేను మీకు విశ్రాంతినిస్తాను మనం చేయాల్సినదల్లా ఏమిటి అంటే ఆయన చెంతకు వెళ్ళటం ఆయన వద్దకు వెళ్ళటం ఆయనకు సమయాన్ని ఇవ్వటం అప్పుడు ఆయన మనను దీవిస్తాడు మనం మనం చేయాల్సిన కార్యాన్ని చేస్తే దేవుడు తన అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు నేర్చుకున్న పిల్లారా దేవుడు సర్వశక్తి మంతుడు ప్రేమామయుడు ఉదారముగా ఇచ్చేవాడు మనము కూడా దేవుని విషయంలో సమయం విషయంలో ఉదారంగా ఉంటే ఇంకా గొప్ప ఉదారతను ఆయన చూపిస్తాడు అటువంటి గొప్ప మనస్సును ముఖ్యంగా ప్రియులారా ఆదివారం ప్రియులారా దేవుని సన్నిధికి వెళ్ళటం మన బాధ్యత క్రైస్తవలంగా కథోలికలముగా ఆయన సన్నిధికి వెళ్లకుండా ఉంటే అది మనకు మంచిది కాదు ప్రియులకు దేవుని బిడ్లార అది మనకి దీవెన కాదు ప్రియులకు దీవెన బిడ్డలారా ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా ఏ పనులున్నా కానీ పూజ తర్వాత తర్వాత నేను చేసుకుంటా ముందు పూజ ఆదివారం పూట ఒక్కరోజున ప్రిల్లర మనం ఇవ్వగలిగితే మన జీవితంలో గొప్ప మార్పును గొప్ప అభివృద్ధిని చూస్తాం తలలోంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా మరిచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు నువ్వు అంటున్నావు భారముచ్చేయి అలసి త్వలసి ఉన్న సమస్యలు డారా నా ఎదుకు రండి నా సన్నిధికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నా వరాలు ఇస్తాను దీవెనలు ఇస్తాను అంటున్నావు కానీ మాలో చాలామంది ప్రభువా సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన శక్తిని గుర్తించటం లేదు నిసాన్నిధి ఉన్న మహిమను మేము చూడటం లేదు ఆయన మామూలు క్షమించండి తండ్రి నీ సన్నిధికి వచ్చి మీ దీవెన పొందుకొని మీ కృపలో జీవించే బిడ్డలకు మమ్మ దీవించండి నాయన నీ సన్నిధి మాకు ఆశీర్వాదకరం నీ సన్నిధి మాకు దీవెనకరం నాయన ఈనాడు ప్రభువా మేమందరము కూడా ప్రభు నీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చేటానికి కావాల్సిన సహృదయాన్ని గొప్ప మనసును మాకు దాయిచ్చేయండి ప్రత్యేకంగా ఈ వాక్య పరిచర్లో పాల్గొన బిడ్డలను దీవించండి నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి నా తండ్రి నీ గాయపడిన హస్తం నుండి కార్యట రక్తముతో ప్రభువ ప్రతి బిడ్డపై ప్రోక్షించండి నా ఆయన శుద్ధి చేయండి స్వస్థపరచండి నా తండ్రి ప్రత్యేకమైన రీతిలో ప్రభువీ మా కోసం ప్రార్థన చేయండి అని వివిధ ఉద్దేశాలతో ఈ వీడియో కింద మెసేజ్లు అయితే ఎవరైతే పెడుతున్నారో వారిని దీవించండి వారి తలంపులను దీవించండి వారి కోరికలను వారి యొక్క ఉద్దేశాలను దీవించి వాటిని నెరవేర్చమని పెడుతున్నాము తండ్రి మరొకసారి ప్రభువాన్ని వీళ్ళందరూ ఆశీర్వదించమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించుగాక అమెన్